ఇలా ఈ కార్మికులకు సంబంధించి కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కానీ ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యాపారవేత్తలకు బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేస్తా ఉంది లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలను కాపాడే ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికుల గురించి ఆలోచిస్తలేదు విశాఖ ఉక్కు నమ్మిండు విశాఖ ఉక్కులో కొన్ని వేల మంది కార్మికులు పని చేస్తా ఉంటారు అంటే ఆ కార్మికులకు రేపు ఉద్యోగ భద్రత లేకుండా ఆ కార్మికుల్ని రోడ్డు మీద పడేసి ఆ కార్మికుల బతుకుల్ని ఆగం చేసే ప్రయత్నం ఇలా బీజేపీ వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే ప్రాణాలను కూడా ఫనంగా పెట్టి దేశ సరిహద్దుల్లో మంచు కొండల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ దేశాని కోసం రక్షణ కవచంగా నిలబడే సైనికులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం అక్కడ కూడా ఏం చేసిండు ఇలా బీజేపీ వాళ్ళు ఎట్లుందంటే ఈ కేంద్రంలో ఉండే బీజేపీ హయాంలో రూపాయి విలువ తగ్గింది సిపాయిల విలువ కూడా తగ్గించింది రూపాయి విలువ తగ్గిపోయింది సిపాయిల విలువ కూడా తగ్గించిన ప్రభుత్వం ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆడ అగ్నిపథం పెట్టిండు ఏంటి అగ్నిపత్తు నాలుగేళ్ళు నౌకరీ చేయాలన్నట ఇంటికి పోవాలన్నట మరి సైనికులలో సెలెక్ట్ కావాలంటే వాడు 10వ తరగతో ఇంటర్మీడియట్ చదివి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే నాలుగేళ్ళు దేశం కోసం పనిచేయాలి నాలుగేళ్ళు అయినాక ఇంటికి పోవాలి పెన్షన్ ఉండది ఇంకో ఉద్యోగం దొరకది అంటే వాళ్ళని కూడా ఇలా ఆగం చేసింది సైనికుల్ని కూడా ఇలా ఆగం చేసినటువంటి ఘనత ఈ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని సో ఈ విషయాలు దయచేసి మీరు కూడా ఆలోచించాలి మన ముఖ్యమంత్రి గారేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని కాళేశ్వరం మోటార్లన్నీ మనం బిహెచ్ఎల్ కే ఇచ్చినాం ఎన్టీపీసీ లాగా మనం కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లాలో కడితే మనం కాంట్రాక్టర్లకు ఇయలే బిహెచ్ఎల్ కి ఇచ్చి మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే ప్రయత్నం చేసినాం అంటే మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని కాపాడుతున్నాడు ఇవాల బిహెచ్ఎల్ ని కాపాడుతున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీకే రైతు బీమా లాంటి పథకాలు డబ్బు ఎల్ఐసీకి ఇచ్చి ఎల్ఐసీని బలోపేతం చేసినాం మనమేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తా ఉంది ఇవన్నీ మీరు ఆలోచించండి ఇవాల కార్మికుల పక్షపాతిగా ఇటు వినయ భాస్కర్ అటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు మా వినయ భాస్కర్ గారు ఆటో డ్రైవర్లకు ఒక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి మీకు ఇవాళ ఆటోలు కొనియడం కానీ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమం చేయడం నిజంగా నాకు చాలా సంతోషమైంది నేను కూడా ఏదో చిన్న ప్రయత్నం చేసిన సిద్దిపేటల నా సొంత ఇంటిని కుదబెట్టి ఆ వచ్చిన డబ్బును ఆటో క్రెడిట్ సొసైటీకి ఒక 50 లక్షలు మూలధనంగా ఇచ్చాం తర్వాత అది పెరిగి ఇలా కోటి రూపాయలు దాటిపోయింది ఈ రోజు డైలీ ఫైనాన్స్ కింద 5 రూపాయల మిత్తి 6 రూపాయల మిత్తికి తెచ్చుకుంటున్నారు ఆగమైపోతున్నాయి కుటుంబాలని ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చి మూలధనాన్ని ఇచ్చి ఆ ఆటో కార్మికులే బారణకు రూపాయి మిత్తికే ఇచ్చి కార్మికుల అవసరాలు తీర్చే ప్రయత్నం చేసినాం ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి ఇలా వినయన నాయకత్వంలో ఇంటడుగు జాగ ఉన్న వాళ్ళకు స్వంత జాగల్లో డబుల్ బెడ్రూమ్లు వచ్చే నెల నుంచే ఇచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటాం అదే విధంగా కట్టిన ఇళ్ళు ఇచ్చే వాళ్ళకి కట్టిన ఇళ్ళు ఇద్దాం జాగున్నోళ్లకు అప్పు లేకుండా గ్రాంట్గా డైరెక్ట్ గా మీ భార్య పేరు మీద మీ కుటుంబ సభ్యుల పేరు మీదనే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని స్వంత ఇల్లు ఇంటి వాళ్ళని చేసే కార్యక్రమం కూడా వచ్చే జూన్ నెల నుంచి ప్రారంభించుకోబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం సో మిత్రులారా ఇవాళ మీరు ఒక విషయం బాగా ఆలోచించాలి ఇందాక వినయ్ భాస్కర్ అన్నాడు కార్మికుల పిల్లలు కార్మికులు కావద్దు కార్మికులు ఎంత కష్టమైనా సరే మీకు వినయ్ భాస్కర్ ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది మీ పిల్లల్ని మాకప్ప చెప్పండి మేం చదివిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో మీ పిల్లల్ని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు గతంలో 10వ తరగతి దాకానే ఉండే కానీ ఇలా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చేసినాం లా కాలేజీలు కూడా తెచ్చినాం రెసిడెన్షియల్ లా కాలేజీలు పిల్లలకు బట్టలు ఇచ్చి భోజనం ఇచ్చి అక్కడే ఉంచుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పి మీ పిల్లల్ని లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్ది
తిరిగి మీకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు పిల్లల్ని చదివించండి. కార్మికుల పిల్లలు డాక్టర్ అయితే ఆ కార్మికుడి మనసు ఉప్పొంగుతది. కార్మికుల పిల్లలు ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే ఎంత ఆనందం ఉంటదో అది మాటల్లో వెలకట్టలేంది, మాటల్లో చెప్పలేంది. అలాంటి విధంగా మీ పిల్లల్ని తయారు చేయండి. మీరు కూడా మీ ఆరోగ్య అలవాట్లు, మీ ఆహార అలవాట్లు మార్చుకోండి. చెడు అలవాట్లను వదులుకోండి. ఇంటి దగ్గరనే భోజనం చేసి మంచిగా ఆటో డ్రైవర్లైనా కార్మికులైనా టిఫిన్ బాక్స్ తీసుకుపోయి మనం మన ఇంటి భోజనం తింటే ఆరోగ్యం బాగుంటుంది. అక్కడ ఇక్కడ చిరుతిండ్లు రోడ్ల మీద తినడము ఇతర వ్యసనాలకు లోను కాకుండా మనం మన మీద భార్య పిల్లలు ఉన్నారు. ఇంటి దగ్గర నీ భార్య ఎదురు చూస్తుంది, మీ ముసలి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, నీ పిల్లలు నీ మీద ఆధారపడుతున్నారనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. అది మనసులో పెట్టుకుంటే చెడు అలవాట్లకు మనం దూరంగా ఉంటాం. మనం ఎందుకంటే అప్పుడప్పుడు అలసిపోయి మనకుండే సాన్నిహిత్యం మనలో ఒకలో ఇద్దరో చెడు అలవాట్లుంటే మనము దానికి దగ్గరైపోతే మన కుటుంబం దెబ్బతింటది. ఇలా మీ కుటుంబం పైకి రావాలంటే మంచి అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి జీవితాన్ని గడపండి. దేవుణ్ణి హిందువులైతే భగవంతుని నమ్ముతా, ముస్లింలైతే అల్లాన్ని నమ్ముతారు, క్రైస్తవులైతే యేసుక్రీస్తుని నమ్ముతారు. దేవుడు ఏం చెప్తాడు? సత్మార్గంలో నడవమంటాడు, మంచి ఆలోచనలు చేయమంటాడు, తోటి వారిని ప్రేమించమంటాడు, మంచిగా బతకాలనే చెప్తుంది. ఏ ధర్మమైనా కూడా మంచి మార్గంలోనే నడవమంటే తప్ప ఇంకోటి ఉండదు. అందువల్ల మీరు ఆ భగవంతుని నమ్మాలి, తల్లిదండ్రుల యొక్కను ప్రేమించాలి, ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల గురించి, పేదల గురించి, మన తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించగలిగితే తప్పకుండా మనం మంచి మార్గంలో నడవగలుగుతాం. మనం చెడు అలవాట్లు సమాజంలో ఉంటారు, మీ తోటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు మార్చే ప్రయత్నం చేయాలి తప్ప మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఎక్కడో వాళ్ళు ఉంటారు, వాడికి ఎక్కడో ఏదో చెడు అలవాట్లు ఉంటాయి, వాళ్ళకి సంజాయించాలి. ఇంటికి తీసుకుపోయి భార్య పిల్లల మధ్య కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వారిని కూడా సత్మార్గంలో నడిపించే విధంగా కార్మిక నాయకత్వం కూడా పనిచేయాలి. ప్రభుత్వం పనిచేస్తుంది, వ్యవస్థలు పనిచేస్తాయి, కానీ సంఘం అంటే మనం ఒక సంఘంగా ఉన్నాం, ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నామంటే ఆ సొసైటీ బాగోగులు సంఘ సభ్యుల అన్ని బాధ్యతలు కూడా మనం తీసుకోవాలి. అప్పుడు నిజంగా ఆ సొసైటీ గౌరవం ఉంటుంది. చెప్తున్నా నాకు వినయ్ భాస్కర్ గారు నిన్న మొన్న మాట్లాడుతుంటే చెప్పిండు, మేము ఇళ్లలో తిరిగినాం, ఆ పిల్లల్ని తీసుకుపోయి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే ఆ పిల్లలు ఇలా డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఆ ఇంట్లో వెళ్తురు వచ్చింది అని వినయ్ భాస్కర్ చెప్తే చాలా సంతోషం అనిపించింది. ఇవాళ ఆ పిల్లలకు కూడా అవార్డులు ఇస్తున్నాం, ఆ పిల్లలను కూడా ఇప్పుడు సన్మానించుకోబోతా ఉన్నాం. నిజంగా ఆ కార్మికుడు అక్కడ కూర్చోంటే వాళ్ళ కొడుకును మేమందరం మంత్రులం, దయన్న, నేను, సీఆర్ అన్న, వినయ్ భాస్కర్ సన్మానిస్తే ఆ తల్లి మనసు ఎంత ఉప్పొంగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ తండ్రి ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో దాన్ని వెలకట్టగలుగుతామా? దానికి కొలమానం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిగతా వాళ్ళు కూడా అట్లా స్ఫూర్తి తీసుకోండి, పిల్లల్ని చదివించండి. పిల్లల చదువు, చదువు మీద పెట్టే పెట్టుబడి అన్నిటికంటే గొప్పది. అందువల్ల మీకు ఇబ్బందులుంటే ఆ పిల్లల్ని మాకు అప్పగించండి, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించే కార్యక్రమం చేస్తాం. సో ఈ కార్మిక మాసోత్సవం ఇంత అద్భుతంగా ఈ ముగింపు కార్యక్రమం నిజంగా నాకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త ఆలోచననిచ్చింది. మాలాంటి సీనియర్ శాసనసభ్యులకు కూడా వినయ్ భాస్కర్ గారు ఒక మంచి ఆలోచన కల్పించి మేము కూడా నేర్చుకొని పోతున్న ఈ హనుమకొండ నుంచి, వరంగల్ నుంచి ఒక మంచి ఆలోచనతో వెళ్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ.